హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో చెప్పండి కింద. నేను ఈరోజు చాలా రోజుల తర్వాత నేను ఫేస్ క్యాంప్కి రావడం జరిగింది. ఎందుకంటే అసలు కుదరట్లేదండి, నేను మీకు వ్లాగ్స్ చేస్తానని చెప్తున్నాను కానీ నాకు బేబీతో అట్లా కొంచెం కుదరట్లేదు. సో కాకపోతే నేను కంపల్సరీగా చేస్తాను. అలా అని డైలీ ఒకటే సింపుల్ వ్లాగ్ లాగా మీకు బోర్ కొట్టించేలాగా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా చేయడానికి నేను కంపల్సరీగా ట్రై చేస్తాను. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న వ్యూయర్స్కి కానీ సబ్స్క్రైబర్స్కి కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే మేము ఛానల్ పెట్టి 2 మంత్స్ అవుతుంది. ఈ 2 మంత్స్లో నాకు చాలా మంచి సపోర్ట్ వచ్చింది మీ నుంచి. ఈ సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి డైలీ నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో దాని గురించి అండి ఈ వ్లాగ్. నా మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయిన వెంటనే లెమన్ వాటర్ తాగుతానండి, హనీ విత్ లెమన్. ఒక గ్లాస్లో వార్మ్ వాటర్ తీసేసుకొని అందులో లెమన్ స్క్వీజ్ చేసి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ హనీ యాడ్ చేసుకుంటాను. సో ఇదంతా మా పాప లేసే లోపలే ఫినిష్ అయిపోవాలి నాకు. మళ్ళీ పాప లేసిందంటే చాలా హడావిడిగా ఉంటుంది నాకు. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కోసం పూరి పిండి తడుపుకుందామని చెప్పేసి పిండి వేసేసుకొని అందులో సాల్ట్ అండ్ సెమోలిన యాడ్ చేస్తున్నాను. సెమోలిన యాడ్ చేయడం వల్ల పూరీలు బాగా వస్తాయండి. ఇక్కడ నేను పొటాటో బాయిల్ చేసుకుంటున్నానండి పూరీలోకి కర్రీ కోసము. ఎందుకంటే పూరిలోకి పొటాటో అయితే బాగుంటుంది కదా. ఇక్కడ మా పాప కూడా లేచింది. సో లేచిన వెంటనే కొద్దిసేపు అమ్మాయిని ప్యాంపర్ చేయాలి, లేకపోతే ఇంకా త్వరగా రెడీ అవ్వదు, బ్రష్ చేయదు. స్కూల్కి వెళ్ళడం ఇష్టము, బట్ మార్నింగ్ లేచిన తర్వాత రెడీ అవ్వడానికి కొంచెం ట్రబుల్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ నేను వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నానండి కర్రీలోకి. అండ్ పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయాయి నాకు. పూరి చేస్తున్నాను పాప కోసము, త్వరగా చేసేస్తే తను త్వరగా తింటుంది కదా అని చెప్పేసి. మళ్ళీ లేకపోతే చాలా టైం తీసుకుంటుందని మా పాప తినడానికి, అందుకని ఫాస్ట్గా చేసేస్తున్నాను పూరీలు. నా పూరీస్ కూడా రెడీ అయిపోయాయి. ఇక్కడ పాప కూడా పూరీ తింటుంది. ఇక్కడ ఈరోజు పాపకి జ్యూస్ తీసుకుంది, మిల్క్ వద్దంట. నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి వాక్యూమ్ పెడుతున్నారు. ఇక్కడ నేను పాపని రెడీ చేస్తున్నానండి స్కూల్కి. ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఫాస్ట్గా రెడీ అవ్వమని చెప్తున్నాను. అండ్ డైలీ ఆమెకి ఏంటంటే వాళ్ళ డాడీయే స్కూల్కి తీసుకెళ్ళాలి, పికప్ మట్టుకు నేను చేసుకోవాలి. తను అలా పెట్టుకుంది అన్నమాట, ఎందుకో తెలీదు అలా కంటిన్యూ అవుతుంది. సో చెప్తుంది వెళ్ళేప్పుడు, మమ్మీ నువ్వు ఈవినింగ్ రావాలి, డాడీ మార్నింగ్ డ్రాప్ చేయాలి అన్నట్టు. ఇక్కడ పాప స్కూల్కి వెళ్ళిపోయిందండి. నేను ఇంకా ఫ్రెష్ అప్ అవుదామని బాత్కి వెళ్తున్నాను. తర్వాత నేను పూజ చేసుకుంటున్నాను. పూజ నేను రెగ్యులర్గా చేస్తాను. ఎప్పుడైనా సమ్టైమ్స్ వీల్ అవ్వనప్పుడు మటుకే నేను దీపం పెట్టను. అండ్ ఫ్లవర్స్ అంటే ఇండియాలో లాగా నాకు రోజు దొరకవు, కాకపోతే ఎవ్రీ వీక్ అలా కంపల్సరీ థర్స్డే ఫ్రైడే కంపల్సరీ తీసుకుంటాను ఫ్లవర్స్ పూజకి. అండ్ నా పూజ అయిపోయిందండి. నా ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము, మేము బయటికి వెళ్ళాలి, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఫాస్ట్గా తినేసి వెళ్దాము, లేట్ అయిపోతుంది అని చెప్పేసి. ఇక్కడ కూడా నేను మీకు మళ్ళీ కలుస్తాను అని చెప్తున్నాను, బయటికి వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి. అండ్ ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయామండి, ఆన్ ద వేలో ఉన్నాము. ఇది మా ఇంటి నుంచి రోడ్ వ్యూ, మీకు చిన్న చూపిద్దాము చిన్నగా ఒక బిట్ లాగా అని చెప్పేసి. ఇక్కడ మాకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మా ఇంటి దగ్గరలో ట్రామ్ వస్తుంది అన్నమాట, అందుకే రోడ్స్ అనేది చాలా చిన్నగా అంత బ్లాక్ అయిపోయి ట్రాఫిక్ ఎక్కువగా ఉండింది. కొంచెం ఎర్లీగా బయలుదేరాము, అందుకనే చిన్న వర్క్ ఉండిపోయింది. ఇక్కడ మేము హైవే మీద వెళ్తున్నామండి. అండ్ నా వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది, రిటర్న్ అయ్యాము మేము ఇంటికి. ఇంటికి రాగానే నేను మా హస్బెండ్తో మ్యాంగో పికిల్ పెడదామన్నాను. సో ఆయన నాకు హెల్ప్ చేశారు మ్యాంగోస్ కట్ చేయడానికి. ఈ వీడియో వచ్చేసి మీకు నా కుకింగ్ వీడియోస్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ నేను మ్యాంగో పికిల్ పెట్టేశానండి. పెట్టిన తర్వాత నాకు అసలు ఆగలేదు, దాన్ని చూడగానే నోట్లో నీళ్ళు వచ్చేసాయి. అందుకే అన్నం పెట్టేసుకొని వేడి అన్నంలో మ్యాంగో పికిల్ కలుపుకొని తినేసాను లంచ్లో. సూపర్గా ఉంది. మీరు ఆ వీడియో కోసం వెయిట్ చేయండి, నేను తొందరగా పోస్ట్ చేసేస్తాను. అది కూడా నాకు ఎడిటింగ్లో ఉంది. అండ్ ఇక్కడ మళ్ళీ నేను ఈవినింగ్ 4 o'clock అవుతుందని నేను మా పాపను తీసుకురావడానికి అని చెప్పేసి స్కూల్కి వెళ్తున్నాను. మా ఇంటి నుంచి ఒక 4 minutes అన్నమాట. ఇది మా పాప స్కూల్. వచ్చేసాను. సో ఈరోజు
తనకి నేను త్వరగా వస్తానని చెప్పాను బట్ లేట్ అయిపోయింది. ఇక్కడ శానిటైజర్ కూడా పెట్టారండి. కరోనా అనేది పెద్దగా ఏం లేదు మాకు ఇక్కడ. స్టార్టింగ్ చాలా కేసెస్ ఉన్నాయి బట్ ఇప్పుడు అంతగా ఏం లేవు. బట్ వాళ్ళు స్కూల్ వాళ్ళు కూడా చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. మీరు చూసారు కదా ఎంట్రన్స్లో శానిటైజర్ పెట్టారు. పిల్లల్ని కూడా ఎక్కువసేపు గ్రౌండ్లోనే ఉంచుతున్నారు క్లాస్ రూమ్లో కాకుండా. సో చాలా ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారు. మాకు ఇక్కడ పెద్దగా ఒక డైలీ ఒక 20 కేసెస్ ఆర్ 30 కేసెస్ ఉన్నాయి అంతే. నాట్ బ్యాడ్. స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది బట్ ఇప్పుడంతా ఏం లేదు. భయపడుతూ అయితే ఎక్కువ రోజులు ఉండలేం కదా. సో అందుకని మేము కూడా పాపను స్కూల్కి పంపిస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మా బేబీ కూడా ఇంట్లో ఉండి బోర్ ఫీల్ అయిపోయింది చాలా రోజులు 2 మంత్స్ అయితే. తనకి కొంచెం రిలాక్సేషన్గా ఉంటుందని స్కూల్కి పంపిస్తున్నాము. ఇక్కడ స్కూల్ నుంచి రాగానే స్నానం చేసి ఫ్రూట్స్ తినేసిందండి. ఇమ్మీడియట్గా తనకి తినేటప్పుడే నిద్ర వచ్చేసింది, ఆగలేదు, పడుకుని పోయింది. అండ్ లేచిన తర్వాత లెగోస్ ఆడుకుంటుంది. తనకి లెగోస్ అంటే చాలా ఇష్టము. ఆల్మోస్ట్ హాలిడేస్ సాటర్డే సండే అయితే వాటితోనే టైం స్పెండ్ చేస్తుంది ఇంట్లో ఉంటే. అండ్ తను డ్రెస్ కూడా కొంచెం మరకలైన వాటర్ పట్ట యాక్సెప్ట్ చేయదు, ఇమ్మీడియట్గా చేంజ్ చేసుకుంటుంది. అందుకే ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసేసుకుంది. ఆ డ్రెస్ బాగాలేదంట. అండ్ ఇక్కడ డిన్నర్ టైం. డిన్నర్ తినడానికి చాలా సతాయిస్తుంది. మేము మూవీ చూసుకుంటూ తింటున్నామన్నమాట. కాకపోతే తనకి ఆ ఫుడ్ నచ్చలేదు అంట. సో కొంచెం సతాయిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను మళ్ళీ మ్యాంగో పికిల్ పెట్టుకొని రైస్ తింటున్నాను. ఐ లవ్ మ్యాంగో పికిల్ అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే నువ్వు చాలా క్రేజీ అని అన్నారు. మా డిన్నర్ ఫినిష్ అయిపోయింది. సో మేము ఇంకా ఒక 1 అవర్ అలా రిలాక్స్ అయిపోయి తర్వాత బెడ్లోకి వెళ్ళిపోయాం. మేము కొంచెం ఎర్లీగానే పడుకుంటాము. ఈ వ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.